హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను చిరుదిండ్లు చేశాను చిరుదిండ్లు అంటే ఇట్లాంటివి స్నాక్స్ అన్నమాట ఇవి మైదా బిస్కెట్స్ మురుకులు మైదా బిస్కెట్స్ మిక్చర్ ఇట్లాంటివి చేశాను అన్నమాట ఇది చేసి చాలా రోజులైంది మా బాబు అయ్యప్పకి వెళ్ళినప్పుడు చేశాను ఎందుకంటే ఇప్పుడు బయట వస్తువులు తినరు కాబట్టి కొండకెళ్ళినప్పుడు మధ్యలో ఏమైనా తినాల్సి వచ్చినప్పుడు టీ లాంటివి తాగేసి ఇవి తినొచ్చు కదా అని చెప్పి ఇట్లా చేసి ఇచ్చాను అంటే అందరూ సాములు ఇంట్లోనే చేసి కొన్ని వెరైటీస్ తెచ్చుకున్నారనమాట అట్లా నేను నాకు ఈ వెరైటీస్ బాగొచ్చు కాబట్టి ఇవి ఇచ్చాను నేను ఇవి మైదా బిస్కెట్సును ఇవి మినపప్పు బియ్యము వేసి మురుకులు చేస్తారు కదా దాన్ని మనుబులు అంటారు కదా అవి చేసి ఇచ్చాను స్వీట్ వచ్చి రవ్వ లడ్డు సున్నుండ కొంచెం కొంచమే ఇచ్చాను అవి ఎక్కువ చేయలేదనమాట ఇవి మటుకు చాలా చేశాను హాటు ఇవి ఇచ్చాను అనమాట అప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి తినడానికి ఉంటాయి కదా అనేసి అంటే ఎక్కడ పడితే అక్కడ తినరు కాబట్టి స్వాములు ఇట్లాంటివి తినేసి టీ తాగడము లేకపోతే జ్యూస్లు ఏమన్నా ఉంటే తాగేయడము అలాంటివి చేస్తారనమాట అందుకని మైదా వేసుకున్నాను ఒక కిలో మైదా తీసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసాను ఉప్పు వేసాను నెక్స్ట్ ముందే వెన్న కాస్త వేసి మంచిగా మిక్స్ చేశాను అనమాట మీరు గమనించారు లేదో మాట్లాడుతున్నప్పుడే వెన్న వేసేసాను ఫస్ట్ కొంచెం ఇంట్లో చేసిన వెన్న ఉంటే అది వేశాను వెన్న వేసి ఉప్పు జీలకర్ర కొంచెం వాము వేశాను కొంచెం నువ్వులు వేసుకున్నా బాగుంటుందనమాట ఇవన్నీ వేసి మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి పోసేయకుండా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట గోధుమ పిండితో కూడా చేయొచ్చు కానీ కొంచెం రెడ్డిష్గా అయిపోతాయి అనమాట గోధుమ పిండి అయితే ఇది మైదా అయితే చూడటానికి బాగుంటాయి ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి గోధుమ పిండితో కొంచెం మెత్తగా అయిపోతాయేమో అని నేను ఇవే చేసిచ్చాను మైదా పిండితోనే చేసిచ్చాను కాకపోతే మన ఇంట్లో చేసుకొని తిన్నామన్న ఫీలింగ్ బయట కొనుక్కొని తినేదానికంటే కాకపోతే మైదా ఎప్పుడు ప్రిఫర్ చేయకండి ఎక్కువ శాతం తినడానికి నేను ఎప్పుడో ఇయర్లీ వన్స్ కాబట్టే చేసిచ్చాను అనమాట మంచిగా నీళ్ళు వేసి బాగా కలిపేస్తున్నాను వాము కూడా వేసాను కొంచెం నువ్వులు వేసాను తెల్ల నువ్వులు వేసాను ఉప్పు జీలకర్ర వేసి మంచిగా వెన్న ఉకర వేసి బాగా కలిపేస్తున్నాను అనమాట వెన్న లేకపోతే ఇప్పుడు కాగే నూనె కాగుతూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం వేసి దాన్ని కూడా కలుపుకోవచ్చు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ క్రిస్పీగా వస్తాయి ఇలాంటివన్నీ వేస్తాయి వెన్న కానీ కాచి నూనె కానీ ఇట్లా వేస్తే ఒక కిలో పిండి కదా అందుకని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అయినా సరే మంచిగా చేశాను అన్నమాట అది మనం ఎవరికైనా ఇవ్వాలి ఎవరికైనా చేయాలి అని అనుకొని పట్టుదలగా చేస్తే మటుకు మంచిగా వస్తాయండి అప్పుడు అది ఇంట్రెస్ట్ కొద్దీ మనం చేయాలన్నమాట ఇవ్వాల్సి వచ్చింది అని చేయకూడదు ఇస్తున్నాము అని అనుకొని మంచిగా కుదరాలి అనుకుంటే కంపల్సరీ బాగా కుదురుతాయి అన్నమాట నాకు ఎప్పుడు అంతేను ఎందుకంటే అసలు టేస్ట్ చేయను నేను ఇంట్లో వంట కూడా మామూలుగా టేస్ట్ చేయను అనమాట ఎలా ఉరామిరిగ్గా వేసేస్తూ ఉంటాను నా చేతి వాటంగా వేసేస్తుంటాను కానీ పర్ఫెక్ట్గానే కుదురుతాయి ప్రస్తుతం దాకా అలాగే కుదురుతూ ఉన్నాయన్నమాట బాగాలేదు అని ఎవరు చెప్పలేదన్నమాట ఎందుకంటే ఉప్పు తక్కిన వేసుకో తినగలం కానీ ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా అందుకని కొంచెం చూసి కలుపుకోవాలి కొత్తగా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ చపాతీ పిండిలాగా కలిపేయాలన్నమాట పిండి కలిపేసి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట అంటే నూనె కాల్చి నేను ఇక్కడ హాల్లో కూర్చొని ప్రిపేర్ చేసుకున్నాను కింద కూర్చొని మంచిగా పిండి కలిపేసి ఇది మూత పెట్టేసి వెళ్తున్నాను అది ఆ గిన్నెలోకి తో తీసుకోవచ్చు కదా అని ఇది మనోబూలిక అనమాట బియ్య పిండి ఒక మినప్పప్పు అంటే ఏ దేంతో తీసుకుంటామో గ్లాస్ కానీ కప్పు కానీ సైర్ లాంటిది ఏదైనా ఉంటే దాంతో మినపప్పు తీసుకొని దాంతో నాలుగు బియ్యం వేస్తాను అనమాట క్రిస్పీగా వస్తాయి బాగా కొంచెం శనగపప్పు వేయచ్చు అది గ్రైండర్ అంటే మిల్లు పిండి పట్టించేస్తాను పట్టించేసి ఆ పిండిని మనం ఇప్పుడు దాన్ని కలుపుతున్నాను నేను ఇది కూడా కిలో పిండి తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసాను బటర్ అయిపోయింది వెన్న అందుకని నెయ్యి వేసాను ఉప్పు జీలకర్ర కొంచెం నువ్వులు వేసి మంచిగా కలిపాను టేస్ట్ వస్తుంది నువ్వులు వేసుకుంటే మంచిగా తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఒక్కోసారి ఉంటే వేస్తాను లేకపోతే లేదు ఉప్పు జీలకర్ర వేసాను మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా ముందు అలా కలుపుకోవాలి ముందు నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్ వేసి కలుపుకుంటే మృదువుగా వస్తాయన్నమాట రెండిటికి ముందు పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వంటిట్లోకి వెళ్ళి ఆయిల్ వేట్ చేసుకొని ఒక తర్వాత ఒకటి చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ పిండి కలిపే కలపడానికి బద్ధకం వస్తుందేమో ఇవ్వాలి కదా అనే కాన్సెప్ట్తో రెండు కలిపి పెట్టేసుకున్నాను కానీ మొత్తం వీడియో అయితే చేయలేదు పిండి కలపడం అయితే చేశాను ఇది మురుకులు చేయలేదు అనమాట బిస్కెట్స్ చేశాను అలసిపోయాను కదా ఇంకా అలా వేసేసాను మర్చిపోయి ఇది మార్నింగ్ లెవెన్ థర్టీ అలా స్టార్ట్ చేశాను వంట అయిపోయాక ఇంకా ఫైవ్ సిక్స్ దాకా వేశాను అనమాట అంటే నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి అంత లేట్ అయింది ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మనకు కొంచెం తొందరగా చేసేయచ్చు అనమాట నేను ఒక్కటే అలా కూర్చొని అలా చేసుకున్నాను లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో పిండి కలిపేశాను అన్నమాట చాలా బాగా వచ్చాయి బాగున్నాయని కూడా అన్నారని అందరూ చెప్పారనమాట బాబు మంచిగా తిన్నారు అందరూ అని మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఎప్పుడు నలుగురికి నచ్చుతుంది ఏదైనా సరే పైగా దీంట్లో ఏమీ వేయక్కర్లేదు ఉప్పు జీలకర్ర అన్నమాట అది ముందుగానే నేను అలా ముద్దలు చేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్ద పెట్టేసేయొచ్చు కదా దాంట్లో అనేసి అనమాట ఇప్పుడు మనం బిస్కెట్స్ చేసుకుంటున్నాం పెద్ద చపాతీలాగా చేసుకొని దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇది చూసే ఉంటారు మైదా బిస్కెట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇది చేసేవాళ్ళు తినడానికి ఇప్పుడు దసరా కానీ సంక్రాంతి కానీ వస్తే మైదా బిస్కెట్స్ మైసూర్పాకు మనుబూలు అంటారు అదే మురుకులు అంటారు ఇటు సైడు మురుకులు వాంపూస్ అంటారు సన్నకార పూసు అంటారు కదా అదన్నమాట ఇట్లాంటివన్నీ చేసి మా అమ్మ డబ్బాల్లో పూసి పెట్టేదన్నమాట అవి డైలీ మేము దసరా హాలిడేస్ అంటే టెన్ డేస్ ఇస్తారు కదా సంక్రాంతి హాలిడేస్ అంటే కూడా టెన్ డేస్ ఇస్తారు కదా ఈ హాలిడేస్లో చేసే పని ఇదన్నమాట అంటే మాకు చుట్టుపక్కల ఐదు మంది మేనత్తలు అనమాట వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అందుకని అలా తినేదానికి మాకు బాగా ఉండేదన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు తినడానికి కావాలి కదా అని ముందుగానే చేసి ఉంచేవాళ్ళు పెద్ద పెద్ద డబ్బాలకి వచ్చినప్పుడు సరదాగా అంటే టిఫిను అన్నము మధ్యలో ఇవన్నీ తింటూ ఉండేవాళ్ళం మళ్ళీ అన్నము సాయంత్రం డిన్నర్ మధ్యలో ఇవి తినేవాళ్ళం అనమాట స్నాక్స్ అంటే చిరుదిండ్లు ఇప్పుడు స్నాక్స్ అంటే ఈవినింగ్ మాత్రమే తింటాం కదా అప్పుడు అలా కాదు అలా తిన్నాం కాబట్టి ఇలా ఉండగలిగాం అన్నమాట ఇప్పుడు చూసారా ఇట్లా పెద్ద చపాతీ చేసేసాను దాన్ని అంటే మరీ పల్చగా చేయక్కర్లేదు పర్వాలేదు కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు అనమాట ఇది మనకు ఇష్టం వచ్చిన షేప్స్ చేసుకోవచ్చు డైమండ్ షేపు రౌండ్ షేపు ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట కొన్ని రౌండ్ షేప్ కూడా వేసాను నేను పానీపూరీ లాగా కొంచెం మిగిలితే విసుకొచ్చేసింది లాస్ట్లో పానీపూరిలాగా వేసాను అనమాట చిన్న చిన్న పూరీలాగా వేసాను అనమాట అవి కూడా క్రిస్పీగా అయ్యాయి చూసారా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క చపాతికి ఇన్ని వస్తున్నాయన్నమాట మొక్కలు వెళ్ళి వేయించి పక్కన పెట్టేసి మళ్ళీ వచ్చి చేసుకుంటున్నాను అనమాట అట్లా టీవీ చూస్తూ హాల్లో కూర్చొని కింద కూర్చొని ఇలా అనమాట ఇష్టం వచ్చిన షేప్స్ చేశాను అంటే ఇలా కొంచెం పొడుగ్గా ముక్కలు తీసుకొని తినేటట్లు ఉంటే కూడా బాగుంటుంది కదా అట్లా చేసేసాను అనమాట ఇంట్రెస్ట్ ఎలా వస్తే అలా చేశాను ఒకసారి డైమండ్ షేపు ఒకసారి వి షేపు అట్లా చూడండి ఎలా వస్తే అలా మోడల్స్ చేసేసాను క్రిస్పీగా అన్నీ బాగొచ్చాయి అన్నమాట అంటే కిలో అంటే ఒక పది పదిహేను ముద్దలు అయ్యాయి అంటే పెద్ద పెద్ద చపాతీలు అట్లా అయ్యాయి వాటిల్ని ఇలా చేయడం అంటే కొంచెం అయితే రిస్క్తో కూడిన పని అనమాట ఒక్కరు చేయాలంటే ఇట్లా ఇంట్రెస్ట్గా చేయగలిగితేనే చేస్తాం అనమాట లేకపోతే వీసుకొచ్చేస్తుంది ఇట్లా రెండు చపాతీలు అట్లా వేసేసి రెండు మూడు చేసిన తర్వాత వెళ్ళి ఆయిల్లో ఫ్రై చేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాను అట్లా అన్నమాట అంటే ఒకటేసారి ఇలా చేసుకున్నా కూడా అవి ఇది అతుక్కుపోతాయి అన్నమాట మళ్ళీ మనం చేసుకోవడానికి వెళ్ళి ఇట్లా వేస్తే అవి కొంచెం పెట్టినట్టు ఆ తర్వాత మనం మళ్ళా ఒత్తి మళ్ళా అట్లా చేస్తే అవి కొంచెం ఇవి పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట చూసేదానికి ఒకటి తింటున్నట్టు ఉంటుంది కానీ పొరలు పొరలుగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటుంది అది కూడా అట్లా చేస్తే మనం ఓపికను బట్టి అనమాట ఇలా చపాతీలాగా చేసి మధ్యలో నెయ్యి రాశాను ఇట్లా మడిచి చేస్తే బాగుంటుంది అది కూడా కొన్ని అలా చేశాను కొన్ని ఇలా చేశాను అనమాట అంటే మనం చేసుకు చేస్తూ ఉంటే మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి దాన్ని బట్టి మనం పర్ఫెక్ట్ అవుతాం అనమాట ఎవరైనా చెప్తే చేస్తే దానికన్నా మనం చేస్తూ ఉంటే దాంట్లోనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట అలవాటు ప్రకారం చేసుకుంటూ వస్తే మనకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి అట్లా నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట ఏదైనా సరే ఎలా చేసావు అని అడగను దాన్ని బట్టి ఓహో టేస్ట్ని బట్టి కొంచెం గ్రహించి ఇట్లా ఇట్లా అనుకొని ఓ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటానమాట అవి మళ్ళీ ఎక్కువ చేసుకుంటే అతుక్కుపోతాయి అనమాట ఒకటి ఒకటి అందుకనేసి ఒక రెండు మూడు చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూసారా ఇవి మూడు చపాతీలు దాకా అయ్యాయి వచ్చాను ఇప్పుడు కిచెన్లోకి ఆయిల్ బాగా వేడెక్కుతుంది ముప్పావు లీటర్ దాకా పోసాను ఆయిల్ పెద్ద బండ్లే అది చూసారా షేప్స్ ఎలా వచ్చాయో అవన్నీ వేస్తున్నాను ముందర కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు తగ్గించుకొని మనం అన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ మటుకు మంచిగా ఆయిల్ వేడెక్కితేనే మనకు బాగా ఫ్రై అవుతాయి మరీ బ్రౌన్ కలర్ దాకా తీకుండా ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది బానట్లో నుంచి తీసేసాక కూడా ఒక్కోసారి అందుకని మనం అవి వేగేయా లేదా చూసుకోవాలి కలర్ చేంజ్ చూడకూడదు అనమాట ఇవి మైదా కదా తెల్లగానే ఉన్నా కూడా క్రిస్పీగా ఉంటాయి యాక్చువల్గా కజ్జికాయలు చేద్దాం అనుకున్నాను కానీ అది ఎక్కువ ప్రాసెస్ మళ్ళా తక్కువ అవుతాయి అందరికీ సరిపోతాయే లేదు ఇట్లాంటివి అనుకోండి ఒక గుప్పెడు తినేసి వాళ్ళు టీ తాగడం ఇట్లాంటివి చేయొచ్చు కదా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఐడియా వచ్చి ఇట్లా చేశాను ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి కొంతమంది లడ్డు తెచ్చారు కజ్జికాయలు తెచ్చారు అరిసెలు తెచ్చారట ముందుగానే మనం సంక్రాంతికి చేసుకుంటాం కదా వీళ్ళు ముందుగానే అరిసెలు తినేసారన్నమాట చూసారా తెల్లగా వచ్చాయి అట్లాగే ఉండాలి మరీ బ్రౌన్ కలర్ వస్తే బాగుండవు అనమాట పళ్ళెంలో టిష్యూ పేపర్ వేసుకొని తీసేస్తున్నాను ఇట్లా పది సార్లు పదో పన్నెండో సార్లు వేశాను అవంతా తీలేదు కొంచెం మాత్రం రెండు సార్లకి తీసాను అన్నమాట పెద్ద డబ్బాడు వేశాను ఇవన్నీ మళ్ళీ ఐక్య కవర్లో ప్యాక్ చేశాను అవి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో ప్యాక్ చేసి ఇచ్చాను అన్నమాట కొన్ని వేసేటప్పటికి కొన్ని కాలిపోతున్నాయి చూస్తారా మంచిగా అది చూసుకుంటూ ఇవి చూసి మీరు కూడా చేయండి ఇట్లా ఇంట్రెస్ట్గా పండగలకి మనం కొనుక్కోవడమే కాకుండా కొంటే ఎన్ని వస్తాయండి వాటికి వాటి ఖర్చుతోటి మనం ఇంట్లో కొంచెం శ్రమపడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనమే చేస్తామన్న తృప్తి ఉంటుంది మన పిల్లలకి మనం కూడా చేసి పెట్టామని ఉంటుంది రేపు వాళ్ళు పెద్ద వాళ్ళ పిల్లలకి కూడా ఓహో పండగ అంటే పిండి వంటలు ఇంట్లో చేసుకోవాలి ఇట్లాంటివి అని అనుకుంటారు లేకపోతే పండగ వచ్చింది కదా అని స్వీట్ షాప్కి వెళ్ళి అన్ని రకాలు తెచ్చేసుకొని తినేయడం అది కాదు కదా ఆల్మోస్ట్ అలాగే వచ్చేసానులేండి కానీ అది కంటిన్యూ చేసేయకుండా మనం కొంచెం ఒప్పుకున్నప్పుడైనా మనం ఇలా చేస్తూ ఉంటే పిల్లలకు గుర్తుంటుందన్నమాట ఇప్పుడు నాకు గుర్తున్నందువల్లే నేను కొంచెం చేయగలుగుతున్నాను మా అమ్మ చేసి పెట్టేవాళ్ళు కాబట్టి పండగలు అనేది గుర్తుంది కాబట్టి నేను కొంచెం మా పిల్లలకి చేస్తున్నాను ఈ ఇది కూడా తెలియని వాళ్ళకి అసలు అన్నీ కొనుక్కోవడమే తెలుస్తుంది కదా అట్లా కొంచెం మనం ఏదో ఒకటి పండుగ వచ్చినప్పుడు లేకపోతే సెలవు వచ్చినప్పుడు ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది చూసారా అన్నీ కాల్చేశాను ఈ డబ్బాల్లో వేసేస్తున్నాను ఫస్ట్ బాబు వచ్చాక కవర్లలో సెట్ చేద్దాంలే సామ్ వచ్చాక అనేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఇవన్నీ ఫస్ట్ డబ్బాలో పోసేసాను తర్వాత ప్యాక్ చేస్తాను అన్నమాట